మిత్రులార మరణం తజ్యం ఇది అందరికీ తెలిసినటువంటి జీవిత సత్యం పుట్టుకతోనే ప్రతి వ్యక్తి రిటర్న్ రిజర్వేషన్ టికెట్ ను చావు రూపంలో తీసుకొని ఈ లోకానికి వస్తారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మరణం అనేది మనల్ని ఎవర్ని వదిలిపెట్టదు ఖురాన్ లో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇలా తెలియజేశాడు మరణ సమయం ఆసన్నమైనప్పుడు వారు వారి విధాస్థానాలకు కొనిపోబడతారు అంటే మరణ సమయం రాయబడి ఉంది దాన్ని తప్పించుకోవడం అనేది ఎవరికి సాధ్యం కానటువంటి పని మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ అది ఎవరిని వదిలి వెళ్ళినటువంటి స్థితిని మనం ఇంతవరకు గమనించలేదు ఇది కరోనా కష్టకాలం కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకొని యావత్ ప్రపంచ మానవాళి కుల మత వర్గ ప్రాంత ధనిక పేద అనే భేదం లేకుండా విలవిలలాడిపోతుంది కరోనా పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వాస్తవానికి కరోనా వ్యాధితో మరణించిన వారి కంటే కరోనా భయం వల్ల మరణించినటువంటి వారు చాలా మంది ఉన్నారు కరోనా కంటే ముందు కూడా మరణాలు సంభవించాయి ప్రమాదాల రూపంలో సునామీల రూపంలో వరదల రూపంలో అగ్ని ప్రమాదాల రూపంలో అనేక విధాలైనటువంటి రూపాల్లో మనిషి మరణించి లోకాన్ని విడి వెళ్లిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం మరి మరణం అంటే భయం ఎందుకండి భయపడాల్సినటువంటి అవసరం ఏముంది ఈ జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతమైంది కాదు ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వీడి వెళ్లవలసిందే కాకపోతే ఇటీవల నా మిత్రుడు ఒకరు ఫోన్ చేసినప్పుడు అంటున్నాడు చావు తజ్యం సార్ కానీ కరోనా వైర రూపంలో మరణం రాకూడదు ఈ కరోనా కాలంలో మరణం రాకూడదు ఎందుకంటే చివరి చూపుకు నోచుకోవడం లేదు నా అన్న వారు పరామర్శించడానికి దగ్గరికి రావడం లేదు కనీసం అంతక్రియల్లో పాల్గొనడానికి కూడా భయపడేటటువంటి స్థితిలో ఉంది కనుక మరణం ఇలాంటి స్థితిలో రాకూడదు అని ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు మరణం తజ్యమైతే మరణాన్ని కోరుకోకూడదు కాకపోతే ఆ మరణం నాకు మంచిని చేసే విధంగానైతే ఆ మరణాన్ని తజ్యం చేయి ఒకవేళ నేను జీవించి ఉండడం వల్ల సమాజానికి ఉపయోగకరమైనట్లయితే నన్ను జీవించేటట్టుగా చేయి ప్రభు అని ప్రార్థించమని ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు కనుక కరోనాకు భయపడకండి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకోండి మనిషిగా మనకు లభించినటువంటి జీవితాన్ని ఒకసారి గుర్తించండి కంటికి కనిపించని రెండు వీర్య బిందువుల్ని 9 నెలల కాలంలో 3 చీకటి పొరల మధ్య చెడు రక్తాన్ని మాంసపు ముద్దగా చేసి ఒక అద్భుతమైనటువంటి ఆకారంలో ఆడ మగగా మలిచి మళ్లీ మనం పుట్టాక ఈ భూమిపై అమ్మ కడుపులో బొడ్డు పేగు ద్వారా ఆహారాన్ని అందించిన వాడు పుట్టాక అమ్మ రుమల్లో తెల్లని పాలగా చేసి ఆహారాన్ని అందించినటువంటి వాడు ఆ తర్వాత గాలి నీరు వర్షం ద్వారా వివిధ రకాల పంటలను పండించి మనకు ఆహారాన్ని అందించి మనకు తెలియకుండానే మృత్యు రూపంలో మళ్లీ లోకాన్ని వీడి వెళ్లిపోయేటట్టుగా చేస్తున్న సృష్టికర్తను గుర్తించండి అలాగే ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ఎవరూ ఆపలేం జరిగేదేదో జరగక మానదు జరిగేదంతా మన మంచికే వచ్చేటప్పుడు ఏం తీసుకుని వచ్చావని పోయేటప్పుడు వదిలి వెళ్తున్నామని బాధపడ్డాం పోతుందని బాధపడ్డాం అని కృష్ణుడు గీతా మకరందంలో చేసినటువంటి వాక్యాల్ని సదా జ్ఞాపకం పెట్టుకోవాలి ఉన్నంతసేపు అది ఒక క్షణమా గంట రోజా నెల సంవత్సరమా తెలియదు కానీ ఆనందంగా కల్మషం లేని స్వార్థం లేని స్వలాభాన్ని వీడి బంధుత్వ బంధాలను గౌరవిస్తూ అందరితో మంచితనంతో వ్యవహరిస్తూ దైవం మనకేదైనా ఇచ్చినట్లయితే దాన్ని ఇతరులతో పంచుకుంటూ ఇతరులకు కూడా సుఖాన్ని సంతోషాన్ని కలిగించేటటువంటి జీవితాన్ని జీవించాలి కనుక ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయన ఒక్కడే ఎందుకంటే యావత్
ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా ఏ ప్రదేశమైనా ఏ మనిషి అయినా పుట్టుక ఒకటే చావు ఒకటే కనుక సృష్టికర్త అయిన దైవం ఒకటే ఆ ఒకటైన దైవాన్ని విశ్వసించండి మరణం తర్వాత జీవితం కోసం పుణ్యాలను సంపాదించుకుంటూ ఉండండి ఒక విశ్వాసి పరిస్థితి చాలా చిత్రంగా ఉంటుంది అని అన్నారు ప్రవక్త గారు అతనికి మంచి జరిగిన లాభం జరిగినప్పుడు కూడా దైవానికి కృతజ్ఞత చెప్పుకుంటాడు ఆపదలు కష్టాలు నష్టాలు జరిగినప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఇంతకంటే పెద్ద కష్టం నష్టం కలగలేదని ఇది ఒక పరీక్ష కరోనా కాలంలో ఒక మనిషి ప్రాపంచిక భౌతిక లాలాసలలో భౌతికవాద దృక్పథంతో ధనమే నేను నేనే ధనం అనేటట్టు పరుగులు పెడుతున్నటువంటి సమయంలో మమతానురాగాల్ని మానవత్వ విలువల్ని మర్చిపోతున్నటువంటి సమయంలో మనిషిని మేలు కొలపడానికే దైవం పంపినటువంటి ఒక ఆపదగా గుర్తించి కరోనాకు తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకుంటూ భయాన్ని వీడండి భయపడడం వల్ల మనిషి మరణిస్తాడు కనుక భయాన్ని వీడండి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం కోసం మంచిని ఆలోచించండి అన్నిటికంటే ముందు మనసును కల్మషం లేకుండా ఉంచుకోండి ఒక పిడికెడు మనసు ఏదైతే ఉందో ఇదే మనకు జీవనాధారం మనిషి ప్రాణానికి మూలాధారం ఈ మనసును మనిషిగా మంచిగా ఉంచుకుంటూ మనసుకి ధైర్యం చెబుతూ నా జీవిత కాలం ఉన్నంతసేపు ఎవరు ఏమి చేసినా కూడా నాకు ఏమీ కాదు అనేటటువంటి మనోస్థైర్యాన్ని కలిగి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో మాట్లాడుతూ మంచిగా జీవిస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ దైవం మనకిచ్చిన వాటిని ఇతరులకు కూడా పంచుతూ మంచివారిగా లోకాన్ని వీడి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిద్దాం కరోనాను జయిద్దాం కరోనాను చూసి భయపడద్దు కరోనా మనల్ని చూసి భయపడాలి అనే విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం.